ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు పక్కన ఉన్న హస్తినాపురానికి చెందిన వ్యక్తి సందీప్ కుమార్. అతనికి 2022లో 38 ఏళ్లు. అతడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అతనికి ప్రభుత్వ ఉద్యోగం, సొంతిల్లు, అందమైన భార్య అని అన్ని ఉన్నాయి. అతని జీవితం హాయిగా సాగుతోంది. అతని భార్య పేరు సిగ, ఆమె వయసు 34 ఏళ్లు. ఈ దంపతులకు 5 ఏళ్ల బాబు ఉన్నాడు. అతని పేరు రుద్ర. ప్రతిరోజు అతడు ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి డ్యూటీకి వెళ్లి రాత్రి 7 నుంచి 8 గంటల మధ్యలో ఇంటికి వచ్చేవాడు. అలాగే 2022 ఆగస్టు 29వ తేదీ డ్యూటీకి వెళ్లాడు. డ్యూటీకి వెళ్లిన తర్వాత అతని భార్య కొడుకును స్కూల్లో దింపటానికి స్కూటీలో వెళ్లింది. రాత్రి 8 గంటలకు ఎప్పట్లాగే సందీప్ ఇంటికి వచ్చాడు. ఆ టైంలో ఇంటి గేటు లాక్ చేయబడి ఉంది. స్కూటీ కూడా ఇంట్లో లేదు. తన భార్య ఒకవేళ ఏదైనా షాపుకు వెళ్లి ఉంటుందని అనుకున్నాడు. కొంచెం సేపు గేటు దగ్గరే వెయిట్ చేశాడు. ఆమెకు కంటిన్యూగా ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. టైం గడుస్తున్న కొద్దీ అతనికి భయం వేయసాగింది. అదే టైంలో అతని భార్య 7 నెలల గర్భిణి. ఇంకో 2 నెలల్లో డెలివరీ కావాల్సిన టైంలో ఎందుకిలా బయటకు వెళ్లిందని అతడు భయపడుతున్నాడు. చుట్టుపక్కల ఉన్న వారికి, బంధువులకు కాల్ చేసి తన భార్య వచ్చిందా అని అడిగితే ఎవరూ రాలేదని చెప్పారు. రాత్రి 10 గంటల సమయంలో తన బైక్ తీసుకుని సిగ ఎప్పుడు వెళ్లే చోటుకు వెళ్లి చూశాడు. ఎప్పుడు వారు భోంచేసే హోటల్కు వెళ్లి వెతికాడు. కానీ ఎక్కడ ఆమె కనిపించలేదు. టైం గడుస్తున్న కొద్దీ అతనిలో భయం పెరగసాగింది. ఇక ఆలస్యం చేయకుండా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిందంతా చెప్పాడు. మొదట పోలీసులు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పారు. కానీ రాత్రి 12 గంటలైనా ఆమె ఇంటికి రాలేదు. ఇంతకీ ఆమె ఎక్కడికి వెళ్ళింది, బయటకు వెళ్లిన ఆమెకు ఏమైంది, ఆ భర్త తన భార్యను ప్రాణాలతో చూశాడా లేదా అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. గత సంవత్సరం ఉత్తరప్రదేశ్ లో ఎక్కువగా మాట్లాడుకోదగిన సంఘటనగా మారిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. రండి ఇవాల్టి వీడియోలోకి వెళ్దాం. సిగ కనిపించకుండా పోయిందన్న విషయం తెలియగానే బంధువులంతా సందీప్ ఇంటికి వచ్చారు. ఆ ఇంటి గేటు, మెయిన్ డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లారు. లోపల చూస్తే వస్తువులన్నీ చిందర వందరగా ఉన్నాయి. వెంటనే వారంతా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా ఇంటికి వచ్చి ఆ ప్రాంతం మొత్తాన్ని పరిశీలించారు. ఆ ఇంట్లోకి ఏదైనా ఫోర్స్డ్ ఎంట్రీ ఉందా అని పరిశీలించారు. ఒక్క కిటికీ తలుపు కూడా పగలలేదు. డోర్లు కూడా సరిగ్గానే ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లడానికి వచ్చిన బంధువులే తలుపులు పగలగొట్టినట్లు చెప్పారు. ఎవరో తెలిసిన వ్యక్తి ఈ ఇంట్లోకి వచ్చాడని, ఆ తర్వాతే ఈ వస్తువులన్నీ చిందర వందరగా పడేసి ఉండొచ్చని, లేదా సిగ అతనితో పోరాడేటప్పుడు ఇలా పడిపోయి ఉంటాయని సందేహపడ్డారు. అదే అనుమానంతో మొత్తం వెతికారు. ఆ ఇంట్లో ఉన్న లాకర్ పగలగొట్టి ఉంది. అందులోని నగలు, నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఆ లాకర్లో 2 లక్షల నగదు, 15 లక్షల విలువైన నగలు ఉండేవని సందీప్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో పోలీసులు ఆ ఇంటిని అనువనువు వెతకసాగారు. సిగ మొబైల్ ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ లోనే ఉంది. పోలీసులు బయటకు వచ్చి చూస్తే సిగ, ఆమె కొడుకు చెప్పులు అక్కడే ఉన్నాయి. ఇదంతా పోలీసులు నోట్ చేసుకున్నారు. ఇదే టైంలో రూమ్ లో ఒక పోలీస్ ఆఫీసర్ చెక్ చేస్తున్నాడు. బెడ్ చిందరవందరగా ఉండడం గమనించాడు. ఆ బెడ్ ను లేపి చూస్తే ఫ్లైవుడ్ కనిపించింది. కానీ ఆ ఫ్లైవుడ్ ను లేపి చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కనిపించకుండా పోయిన సిగ అక్కడే ఉంది. 8 నెలల గర్భిణి అయిన సిగ కాళ్ళు చేతులు కట్టబడి ఉన్నాయి. చాలా క్రూరంగా ఆమె చనిపోయి ఉంది. ఆమె 5 ఏళ్ల కొడుకు డెడ్ బాడీ కూడా పక్కనే ఉంది. డెడ్ బాడీలను పరీక్షల కోసం వైద్యశాలకు పంపించారు. మీకు ఎవరిపైనైనా సందేహం ఉందా అని సందీప్ ను విచారించారు. అతడు కొందరు పేర్లు చెప్పాడు. ముఖ్యంగా సిగా యొక్క చెల్లి భర్త అయిన హరీష్ పై సందేహంగా ఉందని చెప్పాడు. వారికి, వీళ్ళ ఫ్యామిలీకి చాలా గొడవలు జరిగాయని చెప్పగా పోలీసులు హరీష్ మొబైల్ నంబర్ ను ట్రేస్ చేశారు. అతని మొబైల్ సిగ్నల్ సందీప్ ఇంటి దగ్గర చూపించిందా అని వెతికారు. సాయంత్రం 4 గంటల తర్వాత చూపించినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతడు ఎక్కడున్నానని వెతికి చూసినప్పుడు నోయిడాలో ఉన్నట్లు చూపించింది. ఈ కేసు విచారణ కోసం పోలీసులు స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఆ టీం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీల ఫుటేజీలను సేకరించింది. సాయంత్రం 4 గంటలకు సిగ తన కొడుకును స్కూల్ నుంచి ఇంటికి తీసుకువస్తున్నట్లు
సీసీటీవీలో రికార్డయింది. ఆ తర్వాత ఒక షాప్ లో పాల ప్యాకెట్ కొన్నది కూడా సీసీటీవీలో చూశారు. సందీప్ ఇంటి నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లే దారిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను చెక్ చేశారు. ఇలాంటి క్రమంలో సిగా యొక్క బ్లూ కలర్ స్కూటీలో హరీష్ అతని ఇద్దరు స్నేహితులు కలిసి వెళ్లడం చూశారు. ఆ ఇంటికి హరీషే వచ్చి వెళ్లాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత అతన్ని వెతికి పట్టుకున్నారు. హరీష్ తో పాటు వచ్చిన ఇంకో వ్యక్తి పోలీసులు ఎలాగూ పట్టుకుంటారని ఒక ఏరులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకో స్నేహితుని కూడా పట్టుకుని పోలీసులు వారి స్టైల్లో విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో వారు అన్ని వాస్తవాలు చెప్పుకొచ్చారు. సిగా సందీప్ కాలేజీలో చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నారు. 7 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తున్నారు. మొదట్లో అద్దె ఇంట్లోనే ఉండేవారు. లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుందామని సందీప్ చెప్పినప్పుడు అలా వద్దని, మన దగ్గర ఉన్న డబ్బుతో చిన్నగా ఇల్లు కట్టుకుందామని ఆమె చెప్పేది. ఆమె మాట ప్రకారం ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు. సిగాకు పెద్ద ఇల్లు కారు అని పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ నగలు సేకరించాలని, వాటిని వేసుకోవాలని చాలా ఆశపడేది. సందీప్ కూడా ఆమెకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే నగలే గిఫ్ట్గా ఇచ్చేవాడు. ఇలాంటి క్రమంలో ఆమె అందరితో చాలా బాగా మెలిగేది. ఇంటికి ఎవరొచ్చినా చాలా బాగా చూసుకునేది. 7 నెలల గర్భిణి కావడంతో సీమంతం కూడా చేశారు. ఈ ఫంక్షన్ కు తన చెల్లి డోలి, ఆమె భర్త హరీష్ కూడా వచ్చారు. ఈ ఫంక్షన్ కు వచ్చిన హరీష్ వీరి ఇంట్లో 100,000 రూపాయలు చోరీ చేసినట్లు చెబుతున్నారు. అందువల్ల అతన్ని తిడుతూ పెద్ద గొడవే జరిగింది. ఈ క్రమంలో సందీప్ కు హరీష్ కు కొట్లాట జరిగింది. ఇంకోసారి మా ఇంటికి రావద్దని హరీష్ ను తిట్టారు. అతడు చాలా కోపంతో తన భార్యను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. హరీష్ ఒక ట్యాక్సీ డ్రైవర్. సిగా యొక్క చెల్లి డోలిని అతడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతడు చాలా భారంగా కాపురం నెట్టుకొస్తున్నాడు. ఈ ఫంక్షన్ లో తనను అవమానపరిచారని అనుకున్న హరీష్, తన దగ్గర డబ్బు లేదు కానీ సందీప్ దగ్గర బాగా డబ్బుంది, అందువల్లే బంధువులంతా సందీప్ ను గౌరవిస్తున్నారని అనుకునేవాడు. ఇదే క్రమంలో అతడు తనను ఫంక్షన్ కు పిలిచి అవమానించాడని, అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడేవాడు. అందువల్లే అతని భార్యాపిల్లలను చంపాలని ప్లాన్ వేసుకున్నాడు. తన స్నేహితులిద్దరికి ఈ విషయం చెప్పి ఒప్పించాడు. సందీప్ ఇంట్లో చాలా నగలు ఉంటాయని, వాటిని చోరీ చేస్తే లైఫ్ సెటిల్ అవుతుందని నమ్మబలికాడు. వారిలో లేనిపోని ఆశలు కల్పించి వారిని సందీప్ ఊరికి తీసుకొచ్చాడు. సందీప్ ఏ టైంలో ఇంట్లోంచి వెళ్తాడు, ఎప్పుడు ఇంటికొస్తాడని మొత్తం నోట్ చేసుకున్నాడు. కొన్ని రోజులుగా అతడు బ్యాంకుకు త్వరగా వెళ్లి లేటుగా ఇంటికి రావడం గమనించాడు. సాయంత్రం పూట సిగా స్కూలుకు వెళ్లి తన కొడుకును ఇంటికి తీసుకువచ్చిన తర్వాత తన స్నేహితులతో కలిసి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కాడు. తన చెల్లి భర్తే వచ్చాడని ఆమె తలుపులు తెరిచింది. కానీ అతడు లోపలికి వెళ్లగానే ఆమెను కొట్టడం ప్రారంభించాడు. ఆ తర్వాత సిగా ఆమె కొడుకు కాళ్ళు చేతులు కట్టేశారు. సిగాను బాగా కొడుతూ లాకర్ కీ అడిగి తీసుకున్నాడు. వేరే దారి లేక ఆమె కీ ఇచ్చింది. ఆమె కళ్ళ ముందే అందులోని నగలను తీసుకున్నారు. ఈమెను ప్రాణాలతో వదిలేస్తే పోలీసులకు చెబుతుందని, ఏ పాపం తెలియని 5 ఏళ్ల పిల్లాన్ని 7 నెలల గర్భిణి అయిన సిగాను కిరాతకంగా చంపేశారు. డెడ్ బాడీలను తీసుకెళ్లి బెడ్డుకు కింద పెట్టి ఎస్కేప్ అయ్యారు. త్వరగా తప్పించుకోవాలని సిగా స్కూటీలోనే బస్ స్టేషన్ దగ్గరికి వెళ్లారు. ఆ ఇంటిని లాక్ చేసి సిగా బయటకు వెళ్లినట్లు సీన్ ఉండేలా చేశారు. ఈ వివరాలన్నీ చెప్పడంతో పోలీసులు చోరీ చేసిన నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితులకు వ్యతిరేకంగా అన్ని సీసీటీవీ కెమెరాల్లోని ఫుటేజీని పోలీసులు సేకరించారు. స్కూటీని కూడా కనిపెట్టి పక్కా ఆధారాలతో వారిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. అందువల్ల ఈ ఇద్దరు నిందితులు జైల్లోనే ఉన్నారు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.